గజ్జల దెయ్యం. ధర్మపురం అనే ఒక ఊరిలో అమన్ తన అమ్మానాన్నతో కలిసి ఉండడానికి వచ్చాడు. అతను వచ్చి కొన్ని రోజులు మాత్రమే అయ్యింది. అతను అందరితోని స్నేహం కూడా చేశాడు. అరే బాబు, కొంచెం చదువు మీద కూడా ధ్యానం పెట్టు. కొత్త స్కూల్ కదా, నీకన్నీ అర్థం అవడానికి టైం పడుతుంది. అమ్మా, నాకు ఈ చోటు చాలా బాగా నచ్చింది. ఇక్కడ నాకు అందరూ మంచి మిత్రులయ్యారు. కొన్ని రోజుల్లోనే అమన్ ఇంకా రాజు ప్రాణ స్నేహితులవుతారు. రాజు అమన్కి దెయ్యాల కథలు చెప్పేవాడు. అమన్కి అది బాగా నచ్చేది. నేను నీకు భయం వేసే కథలు చెప్తాను కదా, నీకు భయం వెయ్యదా? భయమా? నాకైతే వెయ్యదు. ఇంకా నాకు చాలా మజా వస్తుంది. నువ్వు నాకు రోజు ఇలాంటి కథలే చెప్పు. సరే అయితే, నేను ఈరోజు నీకు ఒక నిజమైన కథ చెప్తాను. నిజమైన కథ విని అందరూ భయపడతారు, నువ్వు కూడా భయపడతావు. నువ్వు ముందు నాకు కథ చెప్పు, నేను భయపడను. ఈ ఊరి బయట ఒక గుడిసె ఉంది. అందులో ఎవ్వరూ ఉండరు. కానీ అందరూ ఆ గుడిసె వైపు వెళ్ళాలంటే చాలా భయపడతారు. ఎందుకంటే రాత్రి అందులోంచి గజ్జల చప్పుడు వినబడుతుంది. ఇంకా అందరూ అనుకుంటారు అక్కడ ఒక నిజమైన దెయ్యం ఉందని. అయితే ఆ దెయ్యమే గజ్జలు వేసుకుంటుందా? దెయ్యం కాకపోతే దాని భార్య అయ్యి ఉంటుంది. నాకేం తెలుసు. నువ్వు ఆ రాత్రి వేళ ఆ గుడిసె దగ్గరికి వెళ్ళగలవా? నువ్వు గాని అలా చేశావంటే నేను ఒప్పుకుంటాను నువ్వు చాలా ధైర్యవంతుడువని. సరే అయితే, ఈరోజు రాత్రి ఆ పని చేస్తాను. ఆ రాత్రి అమ్మనింకా రాజు అందరూ పడుకున్నాక మెల్లగా ఇంటి నుంచి బయటకు వచ్చి ఆ గుడిసె దగ్గరికి వెళ్తారు. అందులోంచి గజ్జల చప్పుడు ఆగకుండా వస్తూనే ఉంది. అది ఆ రాత్రి నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక భయంకరమైన చప్పుడు చేసేది. అప్పుడప్పుడు దూరం నుంచి కుక్కలార్పులు కూడా వినబడేవి. దానితో ఆ చోటు ఇంకా భయానకంగా మారింది. ఇదంతా విని రాజు అమన్తో ఇలా అంటాడు. అమన్, నువ్వు ఒక్కసారి మళ్ళీ ఆలోచించుకో. నువ్వు దెయ్యాన్ని చూసి కళ్ళు తిరిగి పడిపోవు కదా. నాకైతే చాలా భయం వేస్తోంది. రాజు, నువ్వు భయపడకు. నువ్వు నా కోసం ఇక్కడే ఎదురుచూడు. నేను పిలవగానే అప్పుడు వద్దు గాని, నేను దెయ్యాన్ని పట్టుకోగానే నేను పిలుస్తాను. నువ్వు అలా చేయగలవా? అవును, ఎందుకు చేయలేను? అమన్ భయపడుతూనే మెల్లమెల్లగా గుడిసె వైపు వెళ్తాడు. అతను ఎప్పుడైతే గుడిసె దగ్గరికి వెళ్తాడో గజ్జల చప్పుడు ఇంకా చాలా ఎక్కువవుతుంది. అతను చూస్తూనే గుడిసె లోపలికి వచ్చేస్తాడు. లోపలికి వెళ్ళగానే అనుకోకుండా ఒకటి చూస్తాడు. అరే ఏంటిది, ఒక తాడుకి కొన్ని గజ్జలు వేలాడుతున్నాయి. ఇవి గాలికి అటు ఇటు ఊగుతున్నాయి. అమన్ వాటిని తీసుకుని బయటికి వచ్చేశాడు. బయటికి వచ్చి అతను రాజుని పిలుస్తూ ఇలా అంటాడు. అరే రాజు, ఇలా రా, ఇక్కడ చూడు. ఎప్పుడైతే రాజు దగ్గరికి వచ్చాడో అప్పుడు అమన్ దూరం నుంచి గజ్జలు ఊపుతూ అన్నాడు. ఇలా చూడు రాజు, ఇలా చూడు, దెయ్యం యొక్క గజ్జలు. ఈ రోజు తర్వాత దెయ్యం తన గజ్జలతో ఎవరిని భయపెట్టదు. అత్యాస దెయ్యం. మియాపూర్ అనే గ్రామంలో ఒక భయంకరమైన దెయ్యం ఉండేది. అది రోజు గ్రామంలోకి వచ్చి ఎవరినో ఒకరిని ఎత్తుకుని తీసుకువెళ్ళిపోయేది. ఊరి బయట ఒక దట్టమైన అడవి ఉంది. అది అక్కడే ఉండేది. అందరినీ తీసుకువెళ్ళి అక్కడే తినేది. ఊరు వాళ్ళు చాలా విచారించారు. వాళ్ళు ఎలా అయినా సరే దాని నుండి విముక్తి చెందాలనుకున్నారు. అందుకే వాళ్ళు ఒక సభ ఏర్పాటు చేశారు. నిన్నది నా మేకని ఎత్తుకు వెళ్ళిపోయింది. మరి మొన్న దెయ్యం నా అమ్మమ్మని తీసుకువెళ్ళిపోయింది. మనం ఏదో ఒకటి చెయ్యాలి, లేదంటే ఈ ఊర్లో ఎవరూ బతకరు. ఊరి వాళ్ళందరూ బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారు. అందరూ ఆ దెయ్యంతో మాట్లాడాలనుకున్నారు. ఇంకా రోజు ఆ గ్రామంలోకి రావద్దని, ఇంకా ప్రతిరోజు ఒక్కో జంతువుని అడవికి మేమే తెస్తామని. అరే బా, ఈరోజు ఊరి వాళ్ళు నాకు పెద్ద స్వాగతం ఏర్పాటు చేశారు. దెయ్యం గారు, మేం మీకు ఒక విన్నపం విన్నవించుకోవడానికి వచ్చాం. దయచేసి శాంతంగా నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. విన్నపమా? ఎలాంటి విన్నపం? తొందరగా చెప్పండి, నాకు చాలా ఆకలిగా ఉంది. చూసుకోండి, మళ్ళీ ఇక్కడ ఎవ్వరూ మిగలకుండా పోతారు. అందర్నీ తినేస్తానేమో. ఊరి వాళ్ళు మొత్తం విషయం దెయ్యంతో చెప్పారు. సరే అయితే, రేపటి నుంచి ప్రతిరోజు నా దగ్గరకు ఒక జీవించి ఉన్న జంతువు రావాలి. గుర్తుంచుకోండి, అతి తెలివితేటలు చూపించారో మొత్తం గ్రామంలో ఉన్న అందర్నీ తినేస్తాను. దెయ్యం అలా అన్న తర్వాత ఊరి సర్పంచ్ ఒకరిని పిలిచి ఇలా అంటాడు. బాబు సునీల్, దెయ్యానికి రేపు నువ్వు భోజనం పట్టుకువెళ్ళు. ఈరోజు మేము శరత్ని పంపిస్తున్నాము.
సునీల్ సర్పంచ్ మాట కాదనలేకపోతాడు. కానీ ఆ నిర్ణయంతో సునీల్ అస్సలు ఆనందంగా లేడు. అతను మొత్తం ఊరిని దయ్యం నుంచి కాపాడాలని అనుకున్నాడు. రాత్రి ఇంకా పగలు మొత్తం సునీల్ చాలా ఆలోచించాడు. అప్పుడు ఒట్టి చేతులతో అడవి వైపుగా వెళ్తాడు. అతన్ని చూసి ఊరి వాళ్ళందరూ కంగారుపడ్డారు. ఎప్పుడైతే సునీల్ దయ్యం దగ్గరికి వచ్చాడో అప్పుడు ఇలా అన్నాడు, తీసుకోండి దయ్యం గారు, నేను మీ భోజనం పట్టుకుని తీసుకువచ్చాను. ఎక్కడుంది భోజనం? ఎక్కడా, ఎక్కడుంది, చూపించి ఎక్కడుందో. అది చాలా పెద్ద జంతువు కాబట్టి దాన్ని ఇక్కడికి తీసుకురావడం కష్టం. అందుకే దానిని నది ఒడ్డుని కట్టేసి ఉంచాను, మీరు పదండి. నది ఒడ్డున సునీల్ జంతువుని కాకుండా ఒక దెయ్యాలు పట్టుకుని బంధించే పెద్ద మాంత్రికుడిని ఉండమన్నాడు. అతను దెయ్యం అక్కడికి రాగానే దానిని ఒక సీసాలో బంధించాడు. అప్పుడు గ్రామంలో అందరూ సునీల్కి ధన్యవాదాలు తెలిపారు. ఇంకా అతన్ని గ్రామ సర్పంచ్గా చేశారు. వైరస్ దెయ్యం ఒక ఊరు పక్కనే ఒక పెద్ద అడవి ఉంది. దాని ద్వారానే కొండలకి వెళ్లే దారి ఉండేది. అక్కడ దూరంగా ఒక గుహలో భయంకరమైన దెయ్యం ఉండేది. ఎన్నో ఏళ్లుగా ఆమె అక్కడే తపస్సు చేస్తుంది. ఒకరోజు అది మంట వెలిగించి హోమంకి తయారు చేసింది. అలా చేసి తన ఇష్టమైన భూతం దెయ్యంకి దండం పెట్టింది. ఆ భూతానికి ఎన్ని శక్తులు ఉన్నాయంటే ఏ దెయ్యం ఏది అడిగినా వాటి తపస్సు యొక్క ఫలం ఇంకా కళ్ళల్లోంచి నీళ్లకు బదులుగా రక్తం ప్రవహిస్తోంది. ఆ దెయ్యం యొక్క తపస్సుకి మెచ్చి పెద్ద భూతం ప్రత్యక్షమవుతుంది. ఏమి కావాలి నీకు నా బిడ్డ? అంత కష్టం నీకు నువ్వు ఇచ్చుకోకు. చెప్పు, ఏమి కావాలి నీకు? నేను ఈ మానవాళిపై నా ప్రతాపం చూపించాలనుకుంటున్నాను. నేను ఇప్పుడు ఏమైనా భయంకరంగా చెయ్యాలి. నాకు నీ ఆశీర్వాదాలు కావాలి మాత. ఆహాహాహా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నేను నీకు ఒక వైరస్ని ఇస్తున్నాను. దాని యొక్క ప్రతాపంతో నీకు ఏది ఇష్టం అనిపిస్తే అది చేయొచ్చు. అలా నీ కోరికలు తీర్చుకో. అలా చెప్పి భూతం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దెయ్యం ఆనందంతో గట్టి గట్టిగా అరిచింది. అలా వైరస్ని కూడా వశంలోకి తెచ్చుకుంది. ఆహాహాహా, నా ప్రియమైన వైరస్, వెళ్ళు, వెళ్ళి మొత్తం ప్రపంచాన్ని నాశనం చేసేయ్. దెయ్యం ఎక్కడైతే మాంసం అమ్మే షాపులు ఉన్నాయో అక్కడికి వెళ్ళింది. అక్కడి నుంచి ఎవరైతే మాంసం కొని అది తిన్నారో వాళ్ళందరిలోకి అది భయంకరమైన వెళ్ళిపోయింది. ఇంకా వీరు ఎవరితోనైతే కలుస్తారో వాళ్ళని దగ్గరగా వెళ్ళి ముట్టుకోవడం వల్ల వేరే వాళ్ళకు కూడా ఈ వైరస్ సోకడం మొదలుపెట్టింది. అది చాలా భయంకరమైన వైరస్. ఎక్కడైనా వైరస్ సోకిన మనిషి ఉంటే పక్కవారికి కూడా ఆ రోగం వచ్చేసేది. ఎంతోమంది మనుషులు చనిపోతున్నారు. ఇంకా ఆ దెయ్యం కూడా అనుకున్నట్టుగా మొత్తం ఊరు పట్టణాలే కాకుండా దేశ విదేశాల్లో విస్తరించడం మొదలుపెట్టింది. ఈ మనుషులు చాలా చెడ్డవారు. వీళ్ళని ఆట పట్టించి నాకు చాలా ఆనందంగా ఉంది. అన్ని రాజ్యాల ప్రజలు ఇంకా రాజులు చాలా విచారించారు. వాళ్ళు అందరూ ఒక సభ ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడు అందరూ శుభ్రత గురించి ఆలోచించారు. ఇంటింటికి ఈ విషయం ప్రచారం చేశారు. అందరినీ మొహం చేతులు బాగా కడుక్కోమన్నారు. బయట నుంచి ఏమీ తినద్దు అని కూడా చెప్పారు. అందరూ రాజులు ఇచ్చిన ఆదేశాలని పాటించారు. కొన్ని నెలల వరకు ఎవ్వరూ ఇంటి నుంచి బయటకు కూడా రాలేదు. అలా మెల్లిమెల్లిగా దెయ్యం వైరస్ యొక్క ప్రతాపం తగ్గుతూ వచ్చింది. ఆహాహాహా, ఈ విషయమే నేను వీళ్ళకి చెప్పాలని అనుకున్నాను. ఇప్పుడు వీళ్ళకి అర్థమైంది. శుభ్రంగా మంచిగా ఉంటున్నారు. వేరే వాళ్ళకి కష్టం కలిగించడం లేదు. ఇప్పుడు ఇంకా చాలు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. రాంపూర్ అనే ఒక ఊరిలో బిపిన్ మరియు అజయ్ అనే ఇద్దరు మిత్రులుండేవారు. వాళ్ళు ఇద్దరూ ఆ ఊరి ఆడపిల్లని ఏడిపించేవారు. ఇంకా రోజంతా జులాయిగా తిరిగేవారు. సరిగ్గా చెప్పావురా, ఊర్లో తిరిగి తిరిగి నాకు బోర్ కొడుతుంది. మా మామయ్యకి ఒక గెస్ట్ హౌస్ ఉంది, అక్కడికి వెళ్ళి మజా చేద్దాం పద. అలా అనుకుని ఇద్దరు తినే సామాన్లు ఇంకా మద్యం కొనుక్కుని హైవే మీద బైక్ తీసుకుని బయలుదేరతారు. ఇంకా వేగంగా వెళ్ళు అజయ్. ఇంతలో గెస్ట్ హౌస్ వచ్చేసింది. ఇద్దరు బండి పార్క్ చేసి గెస్ట్ హౌస్ లోపలికి వెళ్ళిపోయారు. అప్పుడే ఒక పనిచేసే అమ్మాయి తుడవడం కోసం హాల్లోకి వచ్చింది. అరే అజయ్,
ఈ అమ్మాయి చాలా బాగుంది, ఆమెతో మజా చేయాలనుంది. అరే లేదురా బాబు, మా మామయ్యకి గానీ ఈ విషయం తెలిసిందంటే నా తోలు తీసేస్తాడు. మళ్ళీ ఎప్పుడు ఇంకా ఈ గెస్ట్ హౌస్లోనికి రానివ్వడు. నువ్వు బొత్తిగా పిరికివాడిలా ఉన్నావురా. నేనైతే ఈ అమ్మాయిని ఎలా అయినా పొందుతాను. అలా చెప్పి బిపిన్ ఆ పనమ్మాయి వైపు వెళ్తాడు. వద్దు అయ్య గారు, నన్నేమీ చేయొద్దు, నన్ను వదిలేయండి, నన్ను వదలండి. అలా చెప్తూనే ఆ పనమ్మాయి అనుకోకుండా ఒక దెయ్యంలా మారిపోయి ఇలా అంది. నేను పని అమ్మాయిని కాదు, నేను ఒక దయ్యాన్ని. నీలాంటి మగవాళ్ళకి బుద్ధి చెప్తూ ఉంటాను. అరే దెయ్యం అక్క, మమ్మల్ని వదిలేయి. ఇందులో ఇంత కోపం చెందాల్సిన పనేముంది? కొన్ని సంవత్సరాల కిందట ఇలాగే ఇద్దరు మగవాళ్ళు ఇదే గెస్ట్ హౌస్ లో నన్ను బలవంతం చేసి తర్వాత చంపేశారు. ఇప్పుడు నేను మీ ఇద్దరిని చంపి దానికి ప్రతీకారం తీర్చుకుందామని అనుకుంటున్నాను. మమ్మల్ని వదిలేదయ్యమ్మక్క, మేము చాలా పెద్ద తప్పు చేశాం. ఇక మీదట అలాంటి తప్పు ఎప్పుడూ చేయము. ఈ రోజు నుంచి మేము అందరి ఆడవాళ్ళకి భద్రత ఇంకా మర్యాద ఇస్తాము. ఇంకా నిన్ను చంపిన వాళ్ళని పోలీస్ సాయంతో పట్టుకుంటాము. సరే అయితే త్వరగా వాళ్ళిద్దరిని వెతికి నా ముందుకు తీసుకురండి. ఇక వెళ్ళండి ఇక్కడి నుంచి. ఆ విధంగా బిపిన్ ఇంకా అజయ్ అక్కడి నుంచి వాళ్ళ ప్రాణాలు కాపాడుకుని వెళ్ళిపోయారు.